ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. జగన్మోహన్ రెడ్డి గారు, హలో, మాట్లాడండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన దారి అడ్డదారట. అంటే సాధారణంగా రాజకీయాల్లో ఎన్నికలలో రాజకీయ నాయకులు ప్రజలకి మేము ఈ పని చేసాం మాకు ఓటేయండి, లేదా ఈ పని చేస్తాం మాకు ఓటేయండి అని చెప్పి అడుగుతారు. కానీ ఇక్కడ ఈయన దారి అడ్డదారి. ఈయన ఫౌల్గే మాడతాడు. పాపం టీడీపీ వాళ్ళు ఫెయిర్గా మాడతారు. కొందరు జనసేన టీడీపీ ఫెయిర్గా మాడతారు, కొందరు డబుల్ గేమ్ ఆడతారు. రకరకాల మనుషులు ఉంటారు, అది వేరే కథ. అయితే ఇక్కడ ఈ పోలీస్ కేసుల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే ఊడిగు చేస్తున్నారో కొంతమంది అధికారులు, వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మేలు జరిగేలాగా ప్రతిపక్ష పార్టీల తాలూకు నాయకుల మీద ఉన్న కేసులు దాచిపెట్టిన మాట వాస్తవం. వీళ్ళు చాలా ముందుగా తేరుకుని కోర్టుకి వెళ్ళటం ముదావహం. వాళ్ళు ఖచ్చితంగా కోర్టు ద్వారా వాళ్ళకి డీజీపీకి ఆర్డర్ వేయించుకుని ఆ కేసుల వివరాలు తెప్పించుకుని దాన్ని అఫిడవిట్లో పొందుపరచాలి. ఫస్ట్ పాయింట్, అది డెఫినెట్గా చేస్తారు, ఎందుకంటే అందులో వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లోకేష్ గారిదే కాదండి, ముఖ్య నాయకులు అలాగే అధికారులు ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళని వసపరుచుకుని వాళ్ళ చేత ఊడిగం చేయించుకుంటున్నాడు. ఇది మనం గమనించాల్సిన విషయం. ఎందుకంటే చాలామంది నిజాయితీపరులైన అధికారులు అనుకున్న వాళ్ళు కూడా ఇవాళ ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అనుకుంటే కారణం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది నాకు ఇవాళ అర్థమవుతూ ఉంది. అయితే దీని ఫలితం చాలా తీవ్రంగా ఉండబోతుందండి, చాలా దారుణంగా ఉండబోతుంది. ఎందుకంటే పక్కన తెలంగాణలో చూస్తుంది, ఫోన్ ట్యాపింగ్ విషయం చాలా అలజడి రేపింది. కొమ్ములు తిరిగిన అధికారులని వాళ్ళు ఇవాళ ప్రాసిక్యూషన్ గురయ్యారు. వాళ్ళు విచారణ, పోలీస్ విచారణ, జ్యుడిషియరీ రిమాండ్లో ఉన్నారు. వాళ్ళ మీద విచారణ కొనసాగుతుంది. వాళ్ళు ఎంత పెద్ద అధికారులు, వాళ్ళు ఎంత హోదాలో పనిచేశారు అనేటువంటిది ఈ ఇంటరాగేషన్ సందర్భంగా ఉండదండి. మీరు కావాలంటే దాదాపు 30-40 ఏళ్ల క్రితం పోలీస్ కమిషనర్ అని ఒక డబ్బింగ్ సినిమా మలయాళం నుంచి సురేష్ గోపి గారి సినిమా వచ్చింది. ఆ సినిమాలో మీరు చూడాలి, ఆ సినిమా మీరు చూడాలి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్లైనా లేకపోతే ఒక ఏ రాజకీయ నాయకుడైనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి అయినా ఎవరైనా సరే ఏ రకంగా వాళ్ళు ట్రీట్ చేస్తారనేటువంటిది, వాళ్ళ నుంచి సమాచారం ఎలా రాబడతారనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఇక్కడ చాలామంది అధికారులు, నేను ఏమనుకున్నానంటే లోకేష్ రెడ్ బుక్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళు చేసిన తప్పులకి రేపు రాబోయే ప్రభుత్వం వీళ్ళ మీద విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటే అప్పుడు అస్సాం పంపిస్తారని అనుకున్నాను. కానీ చాలా ముందుగానే ఒక అధికారిని అస్సాం పంపించారు. మనం సాధారణంగా సరదాగా అనుకుంటూ ఉంటాం వీళ్ళందరూ అస్సామే రా అని, అలాగే ఆయన అస్సాం పంపించారు. ఇక్కడ మళ్ళీ ఇందులో కూడా కొంత అనుమానాలు ఉన్నాయి, అది వేరే కాదు ఇప్పుడు మాట్లాడుకో, ఇది సందర్భం కాదు. ఆయన అస్సాం పంపించడం, దాని తర్వాత ఆయన ఏం చేస్తారనేటువంటిది అయినా సరే ఆయన చేసిన, ఆయన కనుక చేసిన పొరపాట్లు ఏమన్నా సరే రుజువైతే కనుక ఈ ప్రపంచంలో ఎక్కడన్నా కూడా తీసుకొస్తారో, తీసుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలా చూస్తారు. అంతా కూడా చట్టబద్ధంగా రాజ్యాంగానికి చట్టానికి లోబడే చేస్తారని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. ఇక ఈ రాష్ట్రంలో అనేక మంది అధికారులు ఇవాళకి వైసీపీ పార్టీ అనుచరులాగా, పండువాలేని కార్యకర్తలలాగా పనిచేస్తుంది, స్పష్టంగా తెలుస్తుంది. నిన్న చూడండి, ఒంగోలులో బాలినేని శ్రీనివాస్ గారు ఒక ప్రచారానికి వెళ్ళి ప్రజల మీద దాడి చేస్తుంది, అలాగే హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్తే దాడికి గురైన వాళ్ళు హాస్పిటల్ మీద దాడి చేస్తుంది. అక్కడ పోలీసులు బాలినేని శ్రీనివాస్ గారిని అదుపులో తీసుకోకుండా, ఆ కార్యకర్తలు అదుపు చేయకుండా, అవసరమైతే లాఠీ చార్జ్ చేయాలి అదుపులో తీసుకోవడానికి, ఏమీ చేయకుండా గడ్డం కింద దళమొక్క పెట్టి బతిమాలుతున్నారు. బాబు బాబు మీరు ఆగండి అని. అంటే వీళ్ళు ఏం చేయదలుచుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు గోయింగ్ టు బి డిజాస్టర్ అండి. ఆయన పరిపాలన చాలా అసమర్థ, ప్రజా వ్యతిరేక, ప్రజాకంటక పరిపాలన చేశాడు ఆయన. కాబట్టి ప్రజల ముందుకెళ్ళి నాకు ఓటేయండి, ఇంకో ఈ మంచి పని చేశానని చెప్పడం ఒక్కటంటే ఒక్కటి చెప్పమని చాలామందిని అడుగుతున్నాను నేను.